నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు తెలుగు అన్నారు రేడియో ఇది ప్రవాస్ సాంద్రుల గుడ్డ చెప్పుడు నేను ఆ ఆర్ జస్ అనుకుంటూ మరి మిమ్మల్ని సందడి చేయడానికి వచ్చాము మరి ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఏంటి అంటే ఈ రోజు ఉగాది పండుగ కాబట్టి మరి ఆ ప్రతి ఒక్కళ్ళకి ప్రపంచంలో ఉంటున్న మన తెలుగు వారందరికీ సార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు మరి మన భారతదేశంలో అయితే ఒక ఇరవై ఒక్క రోజులు ఇలా లాక్డౌన్ ప్రకటించారు కదా అందరూ ఇరవై ఒక్క రోజు అంతే ఇంట్లో ఉంటూ బయటికి వెళ్లకుండా ఉంటే మన సంవత్సరం మొత్తం ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉంటాము మరి ఇంకొకసారి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ సార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు మరి అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే పెళ్లి రోజులు జరుపుకున్న వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇక ఇంకేంటంటే అసలు వచ్చేసి ఏంటంటే ఈ రోజు ఉగాది కదా మరి ఈ ఉగాదికి ఒక మరి మన అందరి మనందరికి ఒక స్పెషల్ లైవ్ షో తోటి వచ్చేసాం అనమాట ఆ లైవ్ షో నేమ్ వచ్చేసేసి ఉగాది పురస్కారం ఉగాది పురస్కారం విత్ అత్తా కోడళ్ళ హంగామా మరి మన రచన ఏంటి అంటే ఈ లైవ్ షో కి ముఖ్య కారణం రచన శోభారాణి గారు అలాగే ఇందులో గాత్రం ఇచ్చిన వారు ఆర్జే సుజి ఆర్జే శోభారాణి ఆర్జే రవీందర్ అండ్ వీరేందర్ గారు ఇంకొక వన్ మినిట్ కానీ టూ మినిట్స్ లో కానీ ఈ లైవ్ షో ప్రారంభం అవుతుంది అందరూ తప్పకుండా వినేసేసి మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు మాకు అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ అందరినీ బాగా అలరించాలని కూడా మేము కూడా మేము కూడా చాలా అనుకుంటున్నాము మరి ఇప్పుడైతే మాత్రం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ లో షో స్టార్ట్ అవుతుంది రెడీగా ఉండండి భవ్య కాస్త కాఫీ కలిపి తీసుకురమ్మా కొంచెం ఆగండి అత్తయ్యా ఇప్పుడే పాలవాడు పాలు పోసాడు కాగాలి కాఫీ కలపాలి అందుకే కాసేపు ఆగమంటున్నాను అత్తయ్య సరే సరేలే అండి కాస్తంత చిక్కగా డికాషన్ స్ట్రాంగ్ గా కలిపి తీసుకురా ఈ లోపు ఈ న్యూస్ పేపర్ చదువుతూ అలా కాఫీ తాగుతుంటే అలా తాగుతుంటే ఏంటత్త ఏమీ లేదు లేవే ముందు నువ్వు కాఫీ పెట్టు అత్తయ్యా ఈరోజు వంట ఏం చేద్దాం అత్తయ్యా మనమిద్దరమే కదవే ఉన్నాము నా కొడుకేమో ఆఫీస్ పని మీద ఊరెళ్ళాడు మీ మామయ్యేమో బిజినెస్ వెళ్ళారు ఇంకా మన ఇద్దరికి వంట ఎందుకే సాయిబాబా గుళ్ళ సాయి సప్తాహం జరుగుతోంది కాశీ పలా గుడికి వెళ్ళి తర్వాత అన్న ప్రసాదం ఉంటుంది కదా అక్కడే భోజనం ముగించొద్దాం సరేనా భావ్య సరే అత్తయ్యా మీరు ఎలాగంటే అలానే అత్తయ్యా నాకు కూడా కొంచెం పని తప్పుతుంది కదా అత్తయ్యా అంతేలే పని దొంగవే నువ్వు ఎప్పుడు ఖాళీ దొరుకుతుందా ఎప్పుడు ఎన్ఆర్ఐ రేడియో విందామా అని ఎదురు చూస్తూ ఉంటావు కదా అయ్యో అదేంటి అత్తయ్య అలా అంటారు నేను రేడియో వింటున్నాను కాబట్టే కదా న్యూ ఇయర్ రోజు కిట్టి పార్టీకి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాను కదా అత్తయ్య అవునే బాగా గుర్తు చేసావు మళ్ళీ ఇంకా ఏదైనా పార్టీలు లాంటివి ఆహ్వానం వస్తుందేమో ఒక్కసారి ఎన్ఆర్ఏ రేడియో ట్యూన్ చేయవే భవ్య అలాగే అత్తయ్య భవ్య భవ్య ఈ డ్రామా ఏంటి అత్తయ్యా ఏమైంది అంతలా కేకలేస్తున్నారు ఏంటి అత్తయ్యా ఇదిగో పేపర్ ఈ ప్రకటన చూడమ్మా పట్టు చీరలంట డిస్కౌంట్ లో అమ్ముతున్నారంట మరి మనం కూడా వెళ్దామా భవ్యా అమ్మో పట్టు చీర ఇద్దరం బైక్ మీద ఏయ్ భవ్యా ఆపు ఇదేనే పేపర్లో ప్రకటన ఇచ్చిన షాప్ ఇదే బండి ఆపు కొంచెం ఆగండి అత్తయ్యా కొంచెం దిగమకండి పడిపోతారు మళ్ళీ మీరు పడిపోయారు అనుకుంటే మళ్ళీ నేను మీకు చాకిరి చేయక నేను అయిపోవాలి అత్తయ్య కొంచెం జాగ్రత్తగా దిగండి అంటే ఏంటే భవ్య నీ ఉద్దేశం నేను పడిపోయినా పర్లేదు కానీ నువ్వు పని చేయలేనంటావా ఎంత మాట అన్నావే అత్త పడిపోతుందని బాధ లేదు కానీ నీకెక్కడ చాకిరీ పెరుగుతుందో అన్న భయం అన్నమాట అయ్యో నేను అలా అనలేదు అత్తయ్యా సరే బండాపాను కదా కొంచెం జాగ్రత్తగా దిగండి అత్తయ్యా చేపట్టుకుని అత్తయ్యా ఏమే భవ్య మాటి మాటికి జాగ్రత్తగా దిగండి జాగ్రత్తగా దిగండి అంటున్నా నీ కంటికి అసలు నేను ఎలా కనబడుతున్నానే నేను ఏమన్నా ముసల్దాన్ని అయిపోయిన అనుకున్నావా నేనేమో నా మీ అమ్మేమో పడుచు పిల్ల అయ్యో అత్తయ్యా మళ్ళీ మా అమ్మని ఎందుకు తీసుకొస్తారు మాటి మాటికి ఎందుకు అత్తయ్య అసలు మా అమ్మ ఏం చేసిందని అబ్బా రాయి తగిలింది అయ్యో అందుకే అత్తయ్యా చెయ్యి పట్టుకొని దింపుతానన్నాను మీరేమో అపార్థం చేసుకొని నేనేమన్నా మూసలదా మీ అమ్మ ఏమన్నా పడిచి పిల్ల అన్నారు ఇప్పుడు చూడండి అత్తయ్య కాలికి దెబ్బ తగిలింది ఇలానే ఉంటుంది అత్తయ్యా సరేలే కొంచెం సేపు ఆగితే తగ్గిపోతుందిలే పద పద త్వరగా షాప్లకు పదా మంచి మంచి మోడల్స్ అన్ని అయిపోతాయేమో జనం కూడా బాగా రద్దీగా ఉన్నారు అసలే ఉగాది పండుగ వస్తుంది కదా అందుకేనేమో ఈ ఆఫర్లు కూడా పెట్టి ఉంటారు అది కాదు చూడండి ఆ ఎదురుగా ఉన్న కౌంటర్లో కొంచెం రష్ తక్కువగా ఉన్నట్లుంది అక్కడికి వెళ్దాం అబ్బా అతయ్యా సరే పద ఏమండి న్యూ మోడల్ సారీస్ ఏమన్నా ఉంటే చూపిస్తారా న్యూ మోడల్ స్టాక్ ఈ రోజే వచ్చాయి మేడం ఇవి చూడండి మేడం ఈ శారీస్ ఏమో సరిలేరు నీకెవరి శారీస్ ఇవేమో అలవైకుంఠపురం శారీస్ చాలా బాగుంటాయి మేడం ఈ శారీస్ డిమాండ్ ఉంది చూడండి మేడం నీకెవరైనా ఇంకా ఏమైనా చీరలు ఉన్నాయా బాబు ఇంకా ఉన్నాయి మేడం ఇవేమో గడిసరత్తా సొగసరి కోడలు చీరలు ఈ చీర అయితే స్టాక్ ఉండడం లేదు మేడం ఇంతకీ మీరు అత్తా ఆ డౌట్ వచ్చింది అది నా కోడలే కోపడకండి మేడం గడసరత్త సొగసరు కోడలు కొంటే కూపన్లు ఇస్తాం మేడం ఈ కూపన్లు మీరు విన్ అయితే అత్తాకోడలకు గడసరత్త సొగసరు కోడలు అని టైటిల్ ఇచ్చి సన్మానం కూడా చేస్తాం మేడం అవునా ఏమే భవ్య మనం ఈసారి కొందామా ఆ టైట్ మనమే గెలుచుకుందాం ఏమంటావు భవ్య అలాగే అత్తయ్య అత్తయ్యా ఇటు చూడండి ఈ చీర చాలా బాగుంది నాకు ఇదే నచ్చింది బాబు ఇలాంటిదే ఇంకోటి ఉంటే చూపించయ్యా మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం నేను ఇలా ఇలాంటివే కావాలా మీకు కొంచెం మార్పున్నా పర్లేదా మేడం నాకు ఇలాంటిదే కావాలయ్యా ఉంటే చూడు ఈ చీర లాంటిది ఇంకోటి లేదు మేడం ఈ చీర చూడండి మేడం ఈ కలరు బార్డరు పళ్ళు చాలా బాగుంటాయి చూడండి మేడం అత్తయ్యా అది కూడా చూడండి ఆ పక్కను చీరలు చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇవే మేడం ఇవి ఇవి ఇవేనండి ఇవి ఇవి అని అలా నసుకుతావేంట అమ్ముకోవా ఏంటి చూపించమంటే అలా నసుకుతావు కాదు మేడం మీరేమో ఆఫర్ శారీస్ అడిగారు ఇవేమో ఆఫర్ శారీస్ కావు మేడం ఆఫర్ శారీస్ అయితే ఇక్కడే మొదటి మీరు చూసారు చూసారా అవేనండి అవి కావాలంటే ఫ్రెష్ స్టాక్ మేడం కాస్ట్ కూడా ఫిక్స్డ్ మేడం అదేంటి మాకు చూపించిన శారీస్ ఫ్రెష్ స్టాక్ కదా నిల్వ స్టాకా అయితే ఇవి మాకు వద్దయ్యా ఫ్రెష్ స్టాకే మాకు కావాలి ఎంతైనా పర్లేదు చూపించు బాబు ఇవిగా మేడం గారు ఇవి ఐదు రంగులు వస్తాయి డిజైన్స్ కూడా లేటెస్ట్ గా చాలా వెరైటీగా ఉంటాయి మేమే సొంతంగా డిజైన్ ఇచ్చి తయారు చేయించాం ఈ రోజే మార్కెట్ లోకి వచ్చి ఇంకా ఎక్కడ మేడం చూడండి మేడం చూడండి చాలా బాగుంది అవునే నిజమే చాలా బాగుంది బాబు ఈ చీర కూడా కూపన్స్ ఏమన్నా ఉన్నాయా ఉన్నాయి మేడం కానీ డిస్కౌంట్ మాత్రం ఉండదు మేడం అత్తయ్యా నాకు ఇదే చీర నచ్చింది నాకు ఇదే నచ్చింది బాబు సేల్స్ మెన్ ఇలాంటిదే ఇంకొకటి ఉంటే చూడు బాబు ఉంటే చూపించవా ఇంకో ఇంకొకటి లేదు మేడం ఇది ఒక్కటే ఉంది ఇదేం షాప్ అయ్యా బాబు అడిగినా ఒకటే ఉంది ఇంకొకటి లేదు అంటూ ఉంటావు అత్తయ్యా ఈ చీర నాకు కావాలి మీరు ఇంకోటి తీసుకోండి కాదు నాకు కూడా ఇదే నచ్చింది నాకు కూడా ఇదే కావాలి లేదు అత్తయ్యా కాదు నాకు ఇదే కావాలి ఆహా కాదు నేను తీసుకుంటా బావియా మేడం మేడం మీ ఇద్దరు ఆ చీరను చెరువువైపు లాగితే చిరిగిపోద్ది మేడం అక్కడ పెట్టాను మేడం ఏంటి ఏంటి చీర చిరిగిపోతుందంటారా నన్ను మా అత్తయ్యని చీర చిరిగిపోతుందంటారా పట్టుకుంటే అసలు మీ మీ కంటికి మేము ఎలా కనబడుతున్నాము అసలు మా అత్త కొడవళ్ళు అంటే ఈ ఏరియాలో చాలా ఫేమస్ తెలుసా అసలు మీకు ఇంకో విషయం తెలుసా కవితక్క

ఇలాంటివి మా కంటగట్టి డబ్బు సంపాదిస్తున్నారా ఏంటయ్యా మీ మీద కేసు పెడతాను నిలవసారి అమ్మి లక్షల లక్షలు గడిస్తున్నారని కేసు పెడతాను జాగ్రత్త ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ మీ అసలు ఏమీ లేదండి ఇలాంటిది ఇంకో చీర ఉంటే ఏమన్నాము మీ సేల్స్ మెన్ ఏమో లేదంటున్నాడు ఇదే చీర నాకు మా అత్త నచ్చింది పైగా గడసరి అత్త సొగసరి కోడలు టైటిల్ కూడా ఇస్తామన్నారు అందుకే నాకంటే నాకు అని మేమిద్దరం చీరలాగుతుంటే పట్టుకోవద్దు మీరు వెళ్ళిపోండి అంటూ విసుకుంటున్నాడు మా అమ్ముతారా అంటుంది అంతేనండి ఏమీ లేదు అమ్మో ఎటు తిరిగి నా షాపులో ఉన్న సరుకు పెట్టేలా ఉన్నారు వీళ్ళు అసలే ఉగాది పండుగ బేరాలు ఇప్పుడే మాత్రం చిన్న గొడవ జరిగినా అది నా బిజినెస్ మీద ప్రభావం చూపుతుంది అసలే ఆడవాళ్ళు వీళ్ళ మాటకి పవర్ ఎక్కువ ఉంటుంది నిజమైన అబద్ధమైన వీళ్ళ మాటలకు విలువిస్తారు అసలు వీళ్ళ మాటలు చూస్తుంటే అమ్మో ఆడవాళ్ళ ఆడ పులుల్లా ఉన్నారు వీళ్ళు ఎలాగో పంపించేయాలి బాబోయ్ ఏంటి సార్ ఏం మాట్లాడరేంటి మీలో మీరు అలా ఆలోచిస్తున్నారు ఏంటండి ఏమీ లేదు మేడం మా వాడికి ఏం తెలీదు మీకు ఏ చీర కావాలో ఆ చీర తీసుకోండి ప్యాక్ చేసి ఇస్తాను డబ్బు కూడా పే చేయకండి మేడం పండుగ గిఫ్ట్ అనుకుని తీసుకువెళ్ళండి మేడం అబ్బో మేము చీర కొనడానికి వస్తే మీరే మా గిఫ్ట్ కూడా ఇస్తున్నారా మీరు చాలా మంచి ఉన్నారే ఎప్పుడు చీరలు కావాలన్నా మీ షాప్ కే వస్తాము సరేనా చీరతో పాటు మాకు టైటిల్ టైటిల్ ఏమన్నా ఇస్తున్నారా అది కూడా ఇస్తేనే మేము చీర తీసుకుంటాం లేకపోతే లేరు ఆ వద్దమ్మా టైట్లు కూడా ఇప్పుడే ఇచ్చేస్తాం తల్లి గొడవ చెయ్యొద్దు మీరు చీరా టైట్లు తీసుకుని వెళ్ళండి అమ్మా ఇంకెప్పుడు మా షాప్ రావద్దు తల్లి వెళ్ళండమ్మా వెళ్ళండి సేల్స్ మ్యాన్ వీళ్ళని పంపించండి అయ్యా ఎక్కువసేపు వీళ్ళు ఇక్కడ ఉంచనేకండి అయ్యా బాబు అలాగే సార్ అమ్మా ఇవ్వగోండి చీరా టైట్లు ఇద్దరు పక్క పక్కనే నిలబడింటి ఫోటో తీస్తాను పేపర్కి వస్తుంది రేపు చూసుకోండి అమ్మా మంచి పని చేసావయ్యా ఫోటో తీసి రేపు మనం పేపర్లో ఇస్తే మన సేల్స్ ఇంకా పెరుగుతుంది ఒక చీర ఫ్రీగా ఇచ్చినందుకు మనకు కోట్లలో బిజినెస్ వస్తుంది అత్తాకోడలు ఇంకా చాలా మందికి మన షాప్ గురించి చెప్తారు సార్ మనల్ని బెదిరించి ఫ్రీగా చీర తీసుకెళ్లారనే విషయం లీక్ అవుతుందేమో సార్ లేదయ్యా అలా చెయ్యరు ఎందుకంటే ఆడవాళ్ళు గొప్పలు చెప్పుకుంటారే తప్ప ఫ్రీగా చెప్పామని చెప్పరు మేము చీర కొన్నాము లాటరీలో టైటిల్ విన్ అయ్యామని చెప్తారు అది చాలయ్యా మన సేల్స్ పెరగడానికి సరే ఇక మీ పని మీరు చూసుకోండి అత్తయ్యా మనం ఏదో కొనాలని ఏదో చేసి భలేగా చీర ఫ్రీగా కొట్టేశాం కదా అత్తయ్యా కానీ ఈ చీర మాత్రం మీరే కట్టుకోండి అత్తయ్యా మీకే దక్కుతుంది చీర నీకొస్తాయి ఏంటి నాకొస్తాయి ఏంటి టైటిల్ ఇద్దరికీ వచ్చింది కదా పండకి చీరను నువ్వే కట్టుకోవే భవ్య వద్దత్తయ్యా అత్తయ్యా మీరే కట్టుకోండి మీ తెలివితేటలతో మీరు కదా మీరే కట్టుకోండి నువ్వు ఉంటే నాకు తెలివితేటలు అలా అలా వస్తూనే ఉంటాయి భవ్య మా అత్తయ్య ఏమే భవ్య ఏం చేస్తున్నావే ఇట్రా జిఎన్ఎన్ టీవీలో ఏదో ఫోన్ నంబర్ ఇచ్చాడు మిస్డ్ కాల్ కూడా చేస్తే వాళ్లే చేస్తారట ఏదో గేమ్ షో అంటున్నారు ఉగాది స్పెషల్ అని కూడా అంటున్నాడు ఈ నంబర్ కి కాల్ చేయవే భవ్య పండగ పూట కూడా ఇంట్లో ఉండకుండా ఈ గేమ్ షోలు ఇవన్నీ అత్తయ్యా నోరు ముయ్యవే నా కొడుకు నీ మామయ్య ఉంటే మనకి ఈ అవకాశం ఇవ్వరే వాళ్ళు ఎలాగో లేరు పండక్కి మన ఇద్దరం ఉండి ఏం చేస్తాం నీ ముఖం నేను నా ముఖం నువ్వు చూడాలి తప్ప మరి జిఎన్ఎన్ టీవీ షోలో సెలెక్ట్ అయ్యామనుకో చక్క మన ఇద్దరిని టీవీలో అందరూ చూస్తారు మన కాలంలో మనకు రేంజ్ కూడా ఉంటుంది అందరూ రెస్పెక్ట్ కూడా ఇస్తారు ఏమంటావు భవ్య అత్తయ్య మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నాను అత్తయ్య మీరు ఎలా అంటే అలాగే అత్తయ్య ఇదిగోండి ఇప్పుడే మిసిరికాలు చేశాను కూడా అత్తయ్య అత్తయ్య ఎక్కడున్నారు అత్తయ్యా ఏంటే చెబుకోసం మేకలు అలా అరుస్తున్నావు ఏమైందే భవ్య అత్తయ్య మనం జిఎన్ఎన్ సెలెక్ట్ అయ్యాం అత్తయ్య ఈ రోజు షో మనకి రమ్మని జిఎన్ఎన్ టీవీ వాళ్ళు కాల్ కూడా చేశారు అత్తయ్య అందుకే ఈ హ్యాపీనెస్ ఉండవే నీ నోరు తీపి చేస్తాను ఏంటి ఇంట్లో ఏం లేవు కదా ఆ బెల్లం డబ్బాలో బెల్లం ఉంది కదా నోరు పట్టవే అబ్బా ఎప్పుడు చేసి పెట్టచ్చు కదా నీకన్నా నాకు ఎవరు ఎవరు ఎక్కువే భావ్య చెప్పు నోరు తెరిచి అడిగావు నీకిష్టమైన స్వీట్ చేస్తాలే ఇదిగో అసలుకే నువ్వు నన్ను బైక్ మీద ఎక్కించుకుని ఊరంతా తిప్పేది నువ్వే కదా ఆ మాత్రం చేయలేనా నీ కోసం స్వీటు ఆ ఎప్పుడు ఇలానే అంటారు ఈ తీపి చేస్తారు సరే పదండి అత్తయ్య రెడీ అవ్వండి టీవీ టీవీకి వెళ్దాం అత్తయ్యా అత్తయ్య కొంచెం జాగ్రత్తగా దిగండి అత్తయ్య మొన్న బట్టల షాప్ దగ్గర కూడా కాలుకు దెబ్బ తగిలించుకున్నారు ఇప్పుడు కనుక దెబ్బ తగిలింది తగిలిందనుకో అత్తయ్యా ఆ టీవీ షోలో మళ్ళీ మన ఫీలింగ్స్ అన్ని బయటకు పడతాయి కాబట్టి కొంచెం కొంచెం జాగ్రత్తగా దిగండి అత్తయ్యా చాలే పోవే పద టైం అవుతోంది పద హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఈ రోజు మన టీవీలో నిర్వహించే ఉగాది పురస్కారానికి వచ్చేసిన మహిళామలందరికీ సరారీ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ షోలో పాల్గొనే మీరందరూ కూడా అత్తాకోడలై ఉండాలి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ప్రతిరోజు ఆనందంగా సంతోషంగా కేరింతలతో నందనవలంగా ఉండాల్సిన ఇంటిని కొంతమంది అత్తాకోడలు రావణ కాష్టం లాగా చేస్తున్నారు అందుకని మా జిఎన్ఎన్ టీవీ ఈరోజు మేము నిర్వహించే ఈ షోలో అడిగే ప్రశ్నలకు అత్తాకోడలలో ఎవరు సమాధానం చెప్పినా ఆ టీం వాళ్ళకు పాయిట్స్ వస్తాయన్నమాట ఇలా పాయింట్ల కోసం గిఫ్ట్ల కోసం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు జీవితాంతం వారికి అలాంటి సర్దుబాటు ఉండాలని చెప్పడం కోసం ఈ కాన్సెప్ట్ పెట్టాం అనమాట మీరు రెడీనా రెడీ ఓకే మహిళలు ఈ రోజు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఉగాది పురస్కారం గెలిచిన అత్తాకోడలకు టైటిల్ తో పాటు సన్మానం కూడా ఉంటుంది చెస్ట్ వైట్ టైటిల్ ఎవరు గెలుస్తారో చూద్దాం గెలిచిన వారికి టైటిల్ తో పాటు సన్మానం కూడా చాలా పెద్ద ఎత్తున మా జిఎన్ఎం టీవీలో నిర్వహించడం జరుగుతుంది మొదటి ప్రశ్న భవ్య టీం వారికి కృష్ణ జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా ఆలోచించుకోండి అబద్ధ రాంగ్ ఆన్సర్ చెప్పద్దు ఆరు రుచుల పచ్చడి అన్నంలో తినలేనిది ఏమిటిది మీకు తెలుసా ఆ నేను చెప్తాను ఆన్సర్ నాకు తెలుసు రైట్ మీ టీంకు పాయింట్స్ వచ్చేసాయి మళ్ళీ మీకే ప్రశ్న అండి అత్తగారు చరిత్రలో నిలిచిపోయే కార్డు ఏమిటి అదే కార్డు రికార్డు అండి వా ఏం రికార్డు ఇచ్చారండి రైట్ ఆన్సర్ అండి ఏంటి అత్తయ్య గారు చాలా హుషారుగా ఉన్నారు చాలా ఫాస్ట్ గా ఆన్సర్స్ చెప్పేస్తున్నారు ఏంటండి ఇదంతా నా కోడలు భవ్య పుణ్యమేనండి తను ఎన్ఆర్ఐ రేడియో అని ఒక ఆన్లైన్ రేడియో వింటుంది నేను కూడా తనకి తెలియకుండా నా ఫోన్ లో నుంచి వింటూ ఉంటానన్నమాట అప్పుడు ఆ రేడియోల ఆర్జలు ఇలాంటి ప్రశ్నలే అడుగుతారండి అవి గుర్తు పెట్టుకుని నేను మీకు చెప్తున్నానండి అంతేనండి ఏమీ లేదండి చాలా సింపుల్ అండి ఓ సో గ్రేట్ నైస్ ఎన్ఆర్ఐ రేడియోలో ఇంత మంచి ప్రశ్నలు వేస్తారనమాట అంటే నాకు తెలిసి అది చాలా మంచి రేడియో అనమాట నేను కూడా రేపటి నుంచి వింటానండి ఖచ్చితంగా నా జీకం కూడా డెవలప్ చేసుకుంటారు ఓకేనండి సరే మళ్ళీ మీకే ప్రశ్న అండి ఐదుగురు అన్నదమ్ములు అన్నమాట వారిలో అన్నయ్య చిన్నవాడు క్వశ్చన్ మరొకసారి జాగ్రత్తగా అండి ఐదుగురు అన్నదమ్ములు కానీ వారిలో అన్నయ్య చిన్నవాడు ఎవరా చిన్న అన్నయ్య నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తానండి బొటన వేలండి ఎలాగో చెప్పమంటారా మనం ఐదు ఐదు వేలు ఉంటాయి కదా మొదటిది పెద్దది బొటన వేలు కానీ అన్ని వేళ్లలో కూడా అదే పొట్టిగా చిన్నగా ఉంటుంది అందుకే అన్నయ్య చిన్నవాడు అంటారండి వా ఏమి చెప్పింది ఏమి చెప్పింది మీకు మీ క్లాప్స్ అండి ఓకే మేడం ఇప్పుడు ఇంకో ప్రశ్న మీకు చాలా జాగ్రత్తగా ఉండండి ఇది అత్తగారు మీరు ఇదిసేపు చెప్పారు కదా ఇప్పుడు మీ కోడలు గారు చెప్తారు నీరు ఎక్కువగా ఉన్న ఇంగ్లీష్ అక్షరం ఏది అత్తయ్య నేను చెప్తాను అత్తయ్యా సి అనే అక్షరం అండి ఎందుకంటే సి అంటే సముద్రం అని అర్థం వస్తుంది సింగిల్ గా పలికితే సి అంటారు సముద్రంలో నీరుంటుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి ఏం చెప్పారండి మా క్వశ్చన్ పేపర్ మీకు లీకే లెట్టుందండి ఎన్ఆర్ఆర్ రేడియో పుణ్యం అంటూ మేడం కానీ తప్పదండి మీకు మార్కులు ఇచ్చేస్తున్నాం తీసుకోండి మేడం మేడం ఓకే మేడం ఇప్పుడు మీకు ఇంకొక ప్రశ్న చాలా శ్రద్ధగా అయినండి ఆడవాళ్ళు టీవీల్లో వాళ్ళకి ఇష్టమైన సీరియల్ చూస్తుంటారు ఆ టైంలో కరెంటు పోద్ది అప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారండి కరెంట్ పోయినప్పుడు ఏం చేయాలంటే పక్కనే హస్బెండ్ ఉంటారు కదా వాళ్ళని రెండు ముట్టికాయలు వేయాలన్నమాట ఎందుకంటే అసలు కరెంట్ పోవడానికి అసలు కారణం ఎవరండి హస్బెండే కదా హస్బెండ్ కనుక ఇన్వర్టర్ తీసుకొచ్చారనుకోండి అసలు కరెంటు పోదు కదా ఏంటి భవ్య నా కొడుకుని కూడా నువ్వు ఇలాగే చేస్తున్నావా ఏంటి అందుకే చిక్కి వేలమైపోతున్నాడు అయ్యో అలా ఏం లేదు అత్తయ్యా ఇది షో వర్క్ ఊరికి అలా సిల్లి కొంచెం అలా చెప్పాను అత్తయ్యా అంటే ఇప్పుడైనా నేను పెట్టాను అత్తయ్యా మీ అబ్బాయిని ఏమైనా మీ అత్త కోడలు కరెంటు డిపార్ట్మెంట్ కి కూడా ఇవైటర్ మొగడు మీద అన్నారు చూడండి మీకు హ్యాండ్స్ ఆఫ్ అర్డీ రైట్ చాలా కరెక్ట్ అంటారు చెప్పారండి మీకు మరొకసారి క్లాప్స్ అండి ఇప్పుడు ఇంకొక ప్రశ్న మీ ఇంటి పక్క వాళ్ళు పదివేల రూపాయలు పెట్టి పట్టు చీర కొన్నారు మీరు కొనుక్కోవాలనిపించింది కానీ కొనలేదు అప్పుడు మీకేమనిపిస్తుంది సింపుల్ అండి వాళ్ళు పట్టు చీర చూపించినప్పుడు మనం అలా కళ్ళు మూసుకుంటే సరిపోతుంది ఏమీ లేదు అంతే చాలా గ్రేట్ మేడం మీరు ఎంత మంచి ఆన్సర్ చెప్పారండి కళ్ళు మూసుకుంటే పట్టు చీర కనిపించేది అంటారు కానీ మైండ్ లో మాత్రం కనిపిస్తుంది ఎనివే మీరు ఆన్సర్ గెలిచేశారండి థ్యాంక్ యూ అండి ఓకే అండి ఈ రోజు ఉజాగ సందర్భంగా ఒక మంచి కవిత చెప్పాలండి మా కాంటెస్ట్ లో కవిత కూడా ఒక భాగం అండి ఈ కవిత ఎవరు చెప్తారో చెప్తే మేము మీకు ఈ టైటిల్ తో పాటు ఒక ఏసీ కూడా గిఫ్ట్ ఇస్తామండి ఈ కవిత మీ అత్తగారు చెప్తారా కోడలు చెప్తారా మీరే డిసైడ్ చేసుకొని చెప్పండి అత్తయ్య నాకేమో కవితలు రావు కానీ మీకు వచ్చు కదా అత్తయ్య మీరు చెప్పండి ఆ ఏసీ కూడా మనమే కొట్టేద్దాం అత్తయ్య తప్పకుండానే భావ్య తప్పకుండా కవిత చెప్తా ఏసీ కూడా మనమే వినోదం పుడమి పగడపు కాంతులందింప ప్రకృతి పులకింప ఏటికొకసారి వేప పూల వేడుకలందింప అవని హరితవనాలు హర్షమున ఆహ్వానింప మూడు వారిన చెట్లు క్రొత్త చిగుర్లు నింప ఆమెని అరుదించే నవవత్సర అరుణోదయాన క్రొత్త ఆశలు చిగురించై యుగ యుగాల యుగ ధర్మానివై యుగానికి ఆదివై ఉగాదివై ప్రకృతి పరిమళ పొదరిల్లువై కలిమి లేముల కతీత సాకార మాతవై నిచ్చడి భాగీరథివై తెలుగు నేల ధన ధాన్యాల వెలుగువై తెలుగు కోట సిరి సంపదల నిలయమై భవ భావ భరత కావ్య సుధవై సార్వరి నామ ఉగాది చల్లని తరువై ఎల్లరకు సర్వసులు కలిగించు ఉగాది సర్వే జన సుఖినో భవంతను కాంక్షించు భవ్య ఉగాది మీరు ఉగాది పండుగలో మీ కోడలు కూడా తెచ్చారండి అవునండి ఎక్కడున్నా నా కోడలు నా పక్కన నాకు విజయం అందుకేనండి నా కలుపుకుంటాను ఓకే అండి చాలా సంతోషం అండి మంచి కవిత చెప్పారండి ఇంకా లాస్ట్ రౌండ్ అండి చివరిసారిగా వచ్చేసామండి ఇది గనుక మీరు కరెక్ట్గా చేస్తే మీరు టైటిల్ విన్న మీరేనండి ఇప్పుడు ఏంటంటే చివరిగా మీరు ఒక పాట పాడారండి ఈ పాట పాడితే మీకు ఏసీతో పాటు టైల్ తో పాటు వాషింగ్ మిషన్ కూడా గిఫ్ట్ గా ఇస్తామండి భవ్య భవ్య నువ్వు పాట బాగా పాడతావు కదా తొందరగా పాడు పాట తప్పకుండా అత్తయ్య ఇప్పుడే పాడతాను చైత్ర శుద్ధ పాంట్య ఊరువాయడు సందడి తొలి అడుగుల పునాది ఉగాది మెరిసి తెలుగు వాకిలి ముక్కుల హరివిల్లరి ప్రతి గుండెకు ఆనందాలు గాది ఈ విశ్వానికి పుట్టుక విష్ణుమూర్తి కానుక సోమకుని వధించిన ఆగమని ఉగాది కుహు 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 కోయిలమ్మ పాటలు రామచిలక పలికనట భవిష్యత్తు వింతలు చిన్న పెద్ద కూడి అంత ఆడుకునే ఆటలు ప్రతి ఇంటిని అల్లరి ఆనందాలు చైత్ర శుద్ధ పాఠ్యమి ఊరు వాడ సందడి తొలి అడుగుల పునాది ఉగాది మెరుస తెలుగు వాకిలి ముక్కుల అరివిల్లది ప్రతి గుండెకు ఆనందాల ఉగాది హే కోడి కూతో ఊరు మేలుకుంటది చన్నీళ్ళ స్నానంతో తడిసిపోతది మామిడాకుల తోరణాలు కట్టగా ప్రతి ఇంటి గుమ్మే ఇక తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు ఆరు రుచుల సంబరం సందర్భము ఉగాది పచ్చడితో తను చలించి మరి మంచి చెడును స్వీకరించే ఉగాది గత కాలానికి స్వస్తి చెప్పే ఉగాది కుహు 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 కోయిలమ్మ పాటలు రామచిలక పలికెనట భవిష్యత్తు వింతలు చిన్న పెద్ద కోడి అంత ఆడుకునే ఆటలు ప్రతి ఇంటిని అలముకునేను అల్లరి ఆనందాలు ఏంటండి మీరు పాట పాడారా నేను రికార్డు ప్లే చేశారు అనుకున్నాండి ఎంత మంచిగా పాడారండి చాలా హ్యాపీగా ఉందండి మరి నా కోడలు అంటే ఏమనుకున్నారండి ఎంత మంచి పాట పడిందో అందుకేనండి నా కోడలు బంగారు అంటూ ఉంటాను ఇప్పుడు కూడా అబ్బో ఏమైనా చాలా సూపర్ గా పాట పాడారండి అయినా ఏంటండి మీరు పోటీ పోటీ ఏమండి ఒకరు కవిత చెప్తున్నారు ఒకళ్ళు పాట పాడుతున్నారు ఒకరు ఆన్సర్ చెప్తున్నారు నిజంగా చెప్పాలంటే నేను ఎన్నో షో నిర్వహించాను ఎన్నో లైవ్ లో ప్రోగ్రామ్ చేశాను కదండి ఇలాంటి కోడలు ఎప్పుడూ చూడలేదండి ఇంత ఫాస్ట్ గా ఉన్న అత్తాకోడలు చుట్టం ఇదే ఫస్ట్ టైం యూ అండి అండి నిజంగా చెప్పాలంటే మీకు పాట అద్భుతం కవిత అద్భుతం బొయ్య గారు అత్తగారు మీరు స్టేజ్ మీదకి రండి మేడం ఒకసారి ఈనాడు ఎపిసోడ్ విన్నర్ మీరే అంతే కాదండి మీరు ఎపిసోడ్ టైటిల్ తో పాటు ఏసీ వాషింగ్ మిషన్ కూడా గెలుచుకున్నారండి దీంతో పాటు ఉగాది పురస్కారం టైటిల్ కూడా గెలుచుకున్నారండి మీరు థ్యాంక్ యూ అండి ఓకే మేడం ఈ సందర్భంగా మీరు మా ప్రేక్షకులకు ఏమైనా సందేశం ఇస్తున్నారు ఓకే అండి ముందుగా నేను రెండు మాటలు చెప్తానండి అందరికీ మరి ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి మరి అత్తాకోడల మధ్య చిన్ని చిన్ని గొడవలు సహజమేనండి ప్రతి ఇంట్లో కూడా ఇవి సహజమే కానీ వాటన్నిటినీ కూడా సీరియస్గా తీసుకోకుండా ఒకరి మాటకు ఒకరు విలువిస్తూ అర్థం చేసుకుంటే అత్తాకోడల మధ్య గొడవలు అనేవి ఉండవండి మాలాగే అందరు కూడా ఇలా టైటిల్ సాధిస్తారు మరి చూడండి నా కోడలు ఎంత చక్కగా ముద్దు ముద్దు మాటలతో ఎలా మాట్లాడిందో ఎలా అలరించిందో చూశారు కదా మీరందరూ అందుకేనండి నా కోడల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వెంట తీసుకునే వెళ్తాను ఎందుకో తెలుసా నిజంగా నా కోడలు నా పక్కన ఉంటేనండి నాకు విజయం చేకూరుతుందండి అది నా సెంటిమెంట్ అండి మరి మీరందరూ కూడా అలాగే మీ కోడలని పక్కనే తీసుకువెళ్తూ మీరు కూడా విజయం సాధించాలని కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటానండి యా మా అత్తయ్య చెప్పింది చాలా నిజమేనండి మా అత్తయ్య అంటే నాకు కూడా చాలా ఇష్టం మా అత్తయ్య చెప్పింది దానితోటి నేను ఏకీభవిస్తాను ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక మాట అన్నారంటే వాళ్ళు ఎంతో ఆలోచించి చెప్తారు అది కూడా మనం అర్థం చేసుకోవాలి మా అత్తయ్య నన్ను కోపడుతుంది కూతుర్ల అక్కును చేర్చుకుంటుంది నేను అత్తమ్మను వీసుకుంటాను అమ్మల ఆమె ఒడిలో చేరుతాను అందరూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం హాయ్ గాయస్ అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి మీరు విన్నారు ఈరోజు మన టీవీలో శరవరి నామ సంవత్సరం ఉగాది రోజున నిర్వహించిన ఈ కాంటెస్ట్కు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా మహిళా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు అండి ముఖ్యంగా ఈ రోజు నిర్వహించిన ఈ కాంటెస్ట్లో పాల్గొని ఒకరికి మించి ఒకరు పోటీ పోటీగా నేనంటూ నేనంటూ అన్నింటిలో ఉత్సాహంగా సంతోషంగా పాల్గొన్న ఈ ఎత్తాకోటలకు అభినందనండి అన్నింటిలో ముందుండి ఈనాటి ఉగాది పురస్కారాన్ని గెలుచుకొని టైటిల్ సాధించిన వీరికి మన జీఎన్ఎన్ టీవీ నుంచి బహుమతులు అందిస్తున్నామండి అత్తాకోటలుగా కాక తల్లి కూతులుగా ఉన్న వీరు అందరికీ ఆదర్శంగా ఉన్నారండి ప్రతి అత్తా కోడలు వీరిని ఆదర్శంగా తీసుకోవాలి అప్పుడు ప్రతి ఇల్లు కూడా ఆనందాల లోగిలవుతుందండి ప్రతి ఇంట ప్రతి నిత్యం కూడా ఉగాది సంబరాలు ప్రత్యక్షం అవుతాయండి అందువల్ల ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇలా తల్లి కలిసి కలిసిమెలిసి ఉండాలి అప్పుడు వారికి ప్రతి చోట కూడా జయమే ఉంటుందండి అప్పుడు ప్రతి ఇల్లు కూడా నందులం వలన ఉంటుందండి ఏదేమైనా అండి ఏ కార్యక్రమంలో కానీ ఎక్కడ కానీ ఆ చివరగా డైలాగ్ చెప్తారే అప్పుడు వచ్చే ఆ కిక్కే వేరప్ప ఇప్పుడు నేను చెప్తున్నానండి ఇలాంటి కిక్కుతో చెప్తున్నాను అందరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు జై హెన్ ఇది అండి ఈరోజు మా కార్యక్రమం ఓవట్టు అత్తగారు మా కార్యక్రమం మీరు అందరూ వినే ఉంటారు మరి మీకు ఎలా అనిపించింది దీనిలో ఇంకేమైనా మాలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయంటే మీరు అందరూ కూడా మాకు చెప్పడానికి రెడీగా కాలర్స్ చేసేసేయండి మీరు అందరూ ప్రతి ఒక్కరు కాల్ చేసి మరి మా షో ఎలా ఉంది మీకు ఎలా అనిపించిందో మీరు మాకు అందరూ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నామండి మరి మా కోడలు భవ్య మాట్లాడుతుంది మరి మీరు ఇప్పటి వరకు ఈ లైవ్ షో విన్నారు కదా మరి మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము